సుమారు 6 కోట్ల సంవత్సరాల నుండి 24 కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్స్ అనే జీవులు ఈ భూమి మీద నివసించేవి. కానీ ఒక పెద్ద ఆస్టరాయిడ్ మన భూమిని ఢీకొట్టడం వల్ల అవి అంతరించిపోయాయి. మన మానవ జాతి ఈ భూమి మీద పుట్టింది సుమారు 50 నుంచి 70 లక్షల సంవత్సరాల క్రితం మాత్రమే. మరి 24 కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్స్ నివసించేవి అని మనం ఎలా తెలుసుకున్నాం? మనం నివసిస్తున్న భూమి వయసు సుమారు 454 కోట్ల సంవత్సరాలు. మరి మన భూమి వయసు ఎలా కనిపెట్టారు? చంద్రుని వయసు ఎలా కనిపెట్టారు? మనం నివసిస్తున్న భూమి, చూస్తున్న చంద్రుడు ఎలా పుట్టాయి? మన సోలార్ సిస్టమ్ ఎలా ఫామ్ అయింది? బిగ్ బ్యాంగ్ నుంచి మన విశ్వం పుట్టింది అని తెలుసు. బిగ్ బ్యాంగ్ సరిగ్గా 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది అని ఎలా కనిపెట్టారు? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఈ వీడియోలో డీకోడ్ చేద్దాం. కమ్, లెట్స్ ఫైండ్ అవుట్. ఈ భూమి మీద మనతో పాటు కొన్ని కోట్ల రకాల పక్షులు, చెట్లు, జంతువులు నివసిస్తున్నాయి. మనకంటే ముందు కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఎన్నో రకాల చెట్లు, పక్షులు, జంతువులు ఉండేవి. ఈ విశ్వంలో పుట్టిన ప్రతిదీ ఏదో ఒక రోజు చనిపోతుంది. చనిపోయాక అవి భూమిలో కలిసిపోతాయి. కానీ వాటి జీవం యొక్క ఆనవాళ్ళు బోన్స్లో కానీ, స్కెల్టెన్లో కానీ, లేదా అవి కలిసిపోయిన రాళ్లలో కానీ, లేదా జుట్టులో కానీ ఉంటాయి. వీటిని బయోసిగ్నేచర్స్ అంటారు. వీటి ద్వారా ఆ జీవులు ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాల క్రితం బ్రతికుండేవి అనేది కనుక్కుంటారు. అది ఎలా అంటే కార్బన్ డేటింగ్ ద్వారా. కార్బన్ అనేది ఒక ఎలిమెంట్. ఇందులో 6 ఎలక్ట్రాన్స్, 6 ప్రోటాన్స్ అండ్ 6 న్యూట్రాన్స్ ఉంటాయి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవిలో ఈ కార్బన్ ఎలిమెంట్ అనేది ఉంటుంది. జీవం ఏర్పడడానికి కూడా ముఖ్య కారణం ఈ కార్బన్ అనే ఎలిమెంట్. ఈ కార్బన్ ఆటంలో 6 ఎలక్ట్రాన్స్ అండ్ 6 న్యూట్రాన్స్ ఉంటాయి కాబట్టి దీని అటామిక్ మాస్ C12. కానీ కార్బన్ ఆటంకి కొన్ని ఐసోటోప్స్ కూడా ఉంటాయి. ఐసోటోప్స్ అంటే సేమ్ ఎలిమెంట్ 2 లేదా అంతకన్నా ఎక్కువ విధాలుగా ఈ నేచర్లో ఉంటే వాటిని ఐసోటోప్స్ అంటారు. సపోజ్ కార్బన్ ఎలిమెంట్ని తీసుకుంటే ఈ కార్బన్కి 3 ఐసోటోప్స్ ఉంటాయి. C12, C13 అండ్ C14. C14లో 6 ప్రోటాన్స్ అండ్ 6 న్యూట్రాన్స్ ఉంటాయి. 6+6=12. C13లో 6 ప్రోటాన్స్ అండ్ 7 న్యూట్రాన్స్ ఉంటాయి. 6+7=13. C14లో 6 ప్రోటాన్స్ అండ్ 8 న్యూట్రాన్స్ ఉంటాయి. 6+8=14. ఇలా నేచర్లో ఈ కార్బన్ ఐసోటోప్స్ ఉంటాయి. C12 అండ్ C13 నేచర్లో స్టేబుల్గా ఉంటాయి. కానీ C14 మాత్రం స్టేబుల్గా ఉండదు. ఈ C14 ఎలా ఫామ్ అవుతుంది అంటే మన భూమి అట్మాస్ఫియర్లో 78% నైట్రోజన్ ఉంటుంది. ఈ నైట్రోజన్లో 7 ప్రోటాన్స్, 7 ఎలక్ట్రాన్స్ అండ్ 7 న్యూట్రాన్స్ ఉంటాయి. ఈ నైట్రోజన్ ఎర్త్ అట్మాస్ఫియర్లో ఉంటుంది కాబట్టి సూర్యుడి నుంచి వచ్చే సన్ రేస్ కొన్ని నైట్రోజన్ ఆటమ్స్కి తగులుతుంది. అలా తగిలినప్పుడు నైట్రోజన్లో ఉన్న 7 ప్రోటాన్స్లో 1 ప్రోటాన్ తొలగిపోతుంది. ఎట్ ద సేమ్ టైం ఎక్స్ట్రా న్యూట్రాన్ యాడ్ అవుతుంది. ఇప్పుడు దీనిలో 6 ప్రోటాన్స్ అండ్ 8 న్యూట్రాన్స్ ఉన్నాయి. ఇలా ఈ ప్రాసెస్లో ఫామ్ అయిన కార్బన్ ఐసోటోపే C14. ఈ C14 నేచర్లో స్టేబుల్గా ఉండదు అని చెప్పుకున్నాం. దాని అర్థం ఏంటి అంటే నైట్రోజన్ నుంచి ఫామ్ అయిన ఈ కార్బన్-14 మళ్ళీ నైట్రోజన్లోకి మారిపోతుంది. ఇలా మారిపోవడాన్ని కార్బన్ డికే అంటారు. ఈ C14 అనేది న్యాచురల్గా అట్మాస్ఫియర్లో ఫామ్ అవుతుంది. ఈ అట్మాస్ఫియర్లోని కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుని చెట్లు బతుకుతాయి. ఈ చెట్లని జంతువులు తిని బతుకుతాయి. చెట్లని, జంతువుల్ని మనం తింటున్నాం. ఇలా ఈ కార్బన్-14 చెట్లు, జంతువులు, మనుషులు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవిలో కూడా ఉంటుంది. ఈ కార్బన్-14కి ఒక స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉంది. అదేంటి అంటే హాఫ్ లైఫ్. సూర్యుడి నుంచి వచ్చే సన్ రేస్ నైట్రోజన్ని ఢీకొట్టి కార్బన్-14గా మారుతుంది. ఈ కార్బన్-14 మళ్ళీ నైట్రోజన్గా మారడానికి 5730 సంవత్సరాలు టైం పడుతుంది. దీన్ని యూజ్ చేసుకుని మనం ప్రతి జీవి ఎన్ని సంవత్సరాల క్రితం పుట్టింది అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవిలో కార్బన్-12 ఉంటుంది, అలానే కార్బన్-14 కూడా ఉంటుంది. ప్రతి 100,000 కోట్ల కార్బన్-12 ఆటమ్స్కి ఒకే ఒక్క కార్బన్-14 మాత్రమే ఉంటుంది. ఈ రేషియో ప్రతి జీవిలో సమానంగా ఉంటుంది. సో సపోజ్ ఒక డైనోసార్ బోన్ని తీసుకుంటే అందులో 100,000 కోట్ల కార్బన్-12 ఆటమ్స్కి 100 కార్బన్-14 ఆటమ్స్ మాత్రమే ఉంటాయి. సరిగ్గా 5730 సంవత్సరాల తర్వాత ఈ 100,000 కోట్ల కార్బన్-12 ఆటమ్స్ అలానే ఉంటాయి. కానీ 100 కార్బన్-14 ఆటమ్స్లో 50 కార్బన్-14 ఆటమ్స్ మాత్రం నైట్రోజన్గా మారిపోయి గాలిలో కలిసిపోతాయి. దీనినే హాఫ్ లైఫ్ అంటారు. మళ్ళీ ఇంకొక 5730 సంవత్సరాల తర్వాత మిగిలిన 50 కార్బన్-14 ఆటమ్స్లో 25 కార్బన్-14 ఆటమ్స్ మాత్రమే మిగులుతాయి. ఇలా ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. కార్బన్-12 ఆటమ్స్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటాయి. కార్బన్-14 ఆటమ్స్ మాత్రం ప్రతి 5730 సంవత్సరాలకు ఒకసారి సగం అవుతుంది.
ఈ కార్బన్ 12 అండ్ కార్బన్ 14 రేషియోస్ ద్వారా ఒక జీవి ఎన్ని సంవత్సరాల క్రితం పుట్టింది అనేది కనిపెడతారు. ఇన్క్రెడిబుల్ కదా. ఈ ప్రాసెస్నే కార్బన్ డేటింగ్ అని పిలుస్తారు. ఈ కార్బన్ డేటింగ్తో 55,000 సంవత్సరాల వరకు క్యాలిక్యులేట్ చేయొచ్చు. ప్రతి జీవంలో కార్బన్ ఉంటుంది కాబట్టి కార్బన్ డేటింగ్ ద్వారా వయసు కనిపెడతారు. మరి జీవం లేని వాటి వయసు ఎలా కనిపెడతారు? సపోజ్ మన భూమిని తీసుకుంటే, మన భూమి ఈ సోలార్ సిస్టంలో 454 కోట్ల సంవత్సరాల క్రితం ఫామ్ అయింది అని చెప్పారు. మరి ఇది ఎలా క్యాలిక్యులేట్ చేశారు? మన మిల్కీ వే గ్యాలక్సీలో అవుటర్ రీజియన్లో మన సోలార్ సిస్టమ్ ఉంటుంది. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మన సోలార్ సిస్టమ్ లేదు. మనకి దగ్గరలో ఉన్న ఒక స్టార్ చనిపోయి పేలిపోయింది. అది పేలినప్పుడు ఆ స్టార్ యొక్క డస్ట్ అండ్ గ్యాస్ కొన్ని లైట్ ఇయర్స్ వరకు వ్యాపించింది. దీనిని ఇంటర్స్టెల్లర్ క్లౌడ్స్ అని అంటారు. రీసెంట్గా మన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కొన్ని పిక్చర్స్ పంపింది కదా, నెబులా పిక్చర్స్. ఇలా ఉండేదన్నమాట. కొన్ని లైట్ ఇయర్స్ అంత పెద్ద ఈ డస్ట్ క్లౌడ్ సడన్గా కొలాప్స్ అయ్యి ఒక సోలార్ నెబులా లాగా ఫామ్ అయింది. ఈ సోలార్ నెబులా సెంటర్లో స్పిన్ అవుతూ దాని చుట్టూ ఉన్న మ్యాటర్ని డిస్క్ లాగా తయారు చేసుకుంది. ఈ డస్ట్ క్లౌడ్లో ఎక్కువ అమౌంట్స్ ఆఫ్ ఐరన్, సిలికాన్, అల్యూమినియం అండ్ మోస్ట్లీ రాక్స్ ఉండేవి. ఈ నెబులా ఫాస్ట్గా స్పిన్ అయ్యేటప్పుడు సెంటర్లో గ్రావిటీ క్రియేట్ అయ్యి ఆ గ్రావిటీకి ఎక్కువ డెన్సిటీ ఉన్న మ్యాటర్ అంతా సెంటర్లోకి చేరుకుంది. సెంటర్లో ఉన్న హై ప్రెషర్కి హైడ్రోజన్ ఆటమ్స్ కలిసి హీలియంగా ఫామ్ అయ్యాయి. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు హై అమౌంట్స్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అదే సన్లైట్. అండ్ ఇలా ఫామ్ అయిన స్టారే మన సన్. మన సన్ చుట్టూ ఉన్న మెటీరియల్ మొత్తం ఇంకా అప్పటికి డిస్క్లానే ఉంది. కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ మ్యాటర్లో ఉండే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ వల్ల ఆ మ్యాటర్ అంతా ఒక చోటుకు చేరుకొని ప్లానెట్స్ లాగా ఫామ్ అయింది. సింపుల్గా చెప్పాలంటే మనం మజ్జిగని చిలికినప్పుడు సెంటర్లోకి వెన్నంతా చేరుకుంటుంది కదా, అలా సూర్యుడు పుట్టుకొచ్చాడు. ఒక ప్లాస్టిక్ దువ్వెనని మన తలకి రుద్ది చిన్న పేపర్ ముక్కల దగ్గర పెడితే ఆ పేపర్ ముక్కలన్నీ దువ్వెనకి అంటుకుంటాయి. ఇది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ వల్ల. సేమ్ ఇలానే ప్లానెట్స్ పుట్టుకొచ్చాయి. అలా ఫామ్ అయిన ప్లానెట్స్లో ఒక ప్లానెటే మన ఎర్త్. అండ్ మిగిలిన కొంత మ్యాటర్ కొన్ని ప్లానెట్స్కి మూన్స్ లాగా ఫామ్ అయింది. ఇంకొంత మ్యాటర్ ఆస్టరాయిడ్స్, కామెట్స్ అండ్ మీటియోరాయిడ్స్లా ఫామ్ అయింది. ఇలా ఈ ప్రాసెస్లో మన సోలార్ సిస్టమ్ మొత్తం పుట్టుకొచ్చింది. స్టార్టింగ్లో మన ప్లానెట్ ఎర్త్కి మూన్ లేదు. మన సోలార్ సిస్టమ్ ఫామ్ అయ్యే ప్రాసెస్లో ఒక మార్స్ సైజ్ అంత ప్లానెట్ మన ఎర్త్ పైభాగాన్ని ఢీ కొట్టింది. ఆ ఇంపాక్ట్కి మన ఎర్త్ పైన ఒక ముక్క ఆర్బిట్లోకి వెళ్ళి అది మూన్ లాగా తయారైంది. అండ్ ఇదే ఇంపాక్ట్కి మన ఎర్త్ యాక్సిస్ కూడా కొంచెం షిఫ్ట్ అయింది. అందుకే మన ఎర్త్ కొంచెం టిల్ట్ అయ్యి తిరుగుతూ ఉంటుంది. ఇలా టిల్ట్ అవ్వడం వల్ల మన ఎర్త్కి సీజన్స్ మొదలయ్యాయి. అండ్ ఈ సీజన్సే భూమి మీద జీవం ఏర్పడడానికి సహాయపడింది. అంటే మన ఎర్త్ అండ్ మూన్ ఇంచుమించు సేమ్ టైంలోనే పుట్టాయి. ఈ విషయం మనకి ఎలా తెలిసిందంటే 1971 అపోలో 14 మిషన్లో కొంత చంద్రుడి సాయిల్ని, రాక్స్ని భూమి మీదకు తీసుకొచ్చారు. ఆ సాయిల్ని రేడియోమెట్రిక్ డేటింగ్ చేస్తే మన భూమి అండ్ చంద్రుడు ఎలా పుట్టాయి, అలానే ఎన్ని సంవత్సరాల క్రితం పుట్టాయి అనేవి తెలుసుకున్నారు. ముందు మనం కార్బన్ డేటింగ్లో కార్బన్ 14 యొక్క హాఫ్ లైఫ్ గురించి తెలుసుకున్నాం కదా. సేమ్ అలానే ఇంకొన్ని ఐసోటోప్స్కి చాలా ఎక్కువ హాఫ్ లైఫ్ ఉంటుంది. యురేనియం 238 ఐసోటోప్ యొక్క హాఫ్ లైఫ్ 450 కోట్ల సంవత్సరాలు ఉంటుంది. అంటే 450 కోట్ల సంవత్సరాల తర్వాత యురేనియం 238 లెడ్ 206గా మారిపోతుంది. స్టేబుల్ యురేనియం 238 అండ్ అన్స్టేబుల్ యురేనియం 238 ఐసోటోప్ యొక్క రేషియోస్ని బేస్ చేసుకుని ఆ రాక్స్ అనేవి ఎన్ని సంవత్సరాల క్రితం పుట్టాయి అనేవి కనిపెడతారు. మరి మన భూమి వయసు కనిపెట్టడానికి మన భూమి మీద ఉన్న రాక్స్ని రేడియోమెట్రిక్ డేటింగ్ చేస్తే తెలిసిపోతుంది కదా అని అనుకోవచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే టాక్టోనిక్ ప్లేట్స్ కదలడం వల్ల పాత రాక్స్ ఎర్త్ కోర్లోకి వెళ్ళిపోయాయి. అండ్ వోల్కానిక్ లావా వల్ల కొత్త రాక్స్ పుట్టుకు వచ్చాయి. అందుకే మన చంద్రుడి మీద ఉన్న రాక్స్ అండ్ సాయిల్ తెచ్చి వాటిని రేడియోమెట్రిక్ డేటింగ్ చేసి మన భూమి, చంద్రుడి వయసు, అలానే అవి ఎలా పుట్టాయో తెలుసుకున్నారు. డైనోసార్స్, మమ్మీస్ అండ్ మన పూర్వీకులు ఎన్ని సంవత్సరాల క్రితం పుట్టారో తెలుసుకున్నాం. మన భూమి, చంద్రుడు ఎన్ని సంవత్సరాల క్రితం పుట్టాయో తెలుసుకున్నాం. ఆఖరికి మన సోలార్ సిస్టమ్ ఎలా ఫామ్ అయిందో కూడా తెలుసుకున్నాం. మరి మన విశ్వం ఎలా పుట్టింది, ఎన్ని సంవత్సరాల క్రితం పుట్టిందో తెలుసుకోవడం ఎలా? మన విశ్వం సుమారు 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం పుట్టింది. మరి ఇది ఎలా కనిపెట్టారు? దీని మీద ఆల్రెడీ ఒక వీడియో స్పెషల్గా చేశాను. ఒక ఎఫ్ఎం ఛానల్ ద్వారా మన విశ్వం ఎలా పుట్టింది అనేది కనిపెట్టారు. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అలానే కామెంట్స్లో పిన్ చేస్తాను, చూడండి. హోప్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అలానే చాలా మైండ్ బ్లోయింగ్ విషయాలు తెలుసుకున్నారు అని అనుకుంటున్నా. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటే కమెంట్ చేయండి. అలానే లైక్ చేసి, షేర్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.